నారపురాజు రామచంద్రరావు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం ఎలా సాగుతుంది? నిజంగా గత ఎన్నికల్లో 2000 ఓట్లతో ఓడిపోయిన ఆయన ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారు? ఆయన ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. కంగ్రాచులేషన్, మీకు టికెట్ వచ్చింది పార్టీ నుంచి. ఏం సార్, రోజు మీ దినచర్య ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఏంటి, నేను 5 o'clock లేస్తాను. 5:15, 5:20 తయారైతే మా యోగా మాస్టర్ వస్తాడు. ఒక 45 మినిట్స్ యోగా, దాని తర్వాత కొంత పేపర్లు అవి చూసుకొని మంచిగా స్నానం చేసి ఇక నేను కార్యకర్తలతో మాట్లాడడం, ఫోన్లు చేయటం ఇవన్నీ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కొంతమంది సమస్యలతో మీ దగ్గరికి వస్తుంటారు. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రెసిడెంట్ కూడా, ఏ విధంగా అనిపిస్తుంటారు ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందుకు వచ్చినప్పుడు? నేను ఏముంటుంది ఇప్పుడు నాకు, మాకు రాజకీయ నాయకులకు ఎట్లా ఉంటుందంటే మాకు ఎవరైనా జనం రాకపోతే అదే ఏంది మా దగ్గరికి ఎవరు రాలేదు అనిపిస్తుంది. అట్లా మాకు ఎప్పుడు జనం లే ఉంటేనే మాకు ఒక ఆనందం, జనం లేకపోతే మా ఇది ఏదో మీకు కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు జనము మా జనం ఉండాలి, జనంలో ఉండాలి, జనం మన దగ్గర రావాలి, మనం జనం దగ్గర పోవాలి, రెండు ఉండాలి. మిమ్మల్ని ఎక్కువ ఇంటి దగ్గర ఎక్కువ ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువ మంది ఇంటి దగ్గర కలుస్తారు? ఇంటి దగ్గర ఎక్కువ మంది నాకు 7 గంటల నుంచి విజిట్ స్టార్ట్ అవుతారు. దాదాపు 9 గంటల వరకు 9:30 వరకు ఇంట్లో ఉంటా. ఒక 50 నుంచి 70 మంది దాకా రోజు పొద్దునప్పుడు వచ్చేస్తారు. అంటే నాకు ఈ ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి జిల్లాల నుంచి కూడా వస్తారు, సిటీ నుంచి వస్తారు, సిటీ ప్రెసిడెంట్ ఉన్నాయి కాబట్టి ఇటు ఒకటి కార్యకర్తలు వస్తారు. మీ లీడర్లో చాలామంది ఆఫీసుల దగ్గర కలవటం విన్నాను, కానీ మీదే వచ్చే కంపల్సరీ 7 to 9 ఒక అపాయింట్మెంట్ టైం అనేది ఫిక్స్ అయిపోయినట్టుంది. అంటే దానికి 2-3 కారణాలు కావచ్చు. వాళ్ళు జనరల్ పొలిటీషియన్స్, నేను అడ్వకేట్ కమ్ పొలిటీషియన్, నాకు క్లయింట్స్ కూడా వస్తారు కదా, దీంట్లో నా క్లయింట్ నా స్వార్థం కూడా కొంత ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే క్లయింట్ వస్తారు, వాళ్ళతో మాట్లాడతాం. అదే కార్యకర్తలు ఆ సమయం ఇస్తారు. ఫస్ట్ క్లయింట్కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు నా ఆఫీస్కు మా జూనియర్ సార్ పంపించేసి వాళ్ళని అడ్వైజ్ చేసి పంపిస్తాను. తర్వాత కార్యకర్తలను చూస్తాను. నేను కార్యకర్తలు కూడా ప్రజల్లో కూడా ఏంటంటే జనరల్గా వాళ్ళ పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తారు. కలెక్టర్ లెటర్ రాయటము, లేకుంటే రైతులకు ఒక ట్రాక్టర్స్ కోసం కలెక్టర్ రాయటము ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో మనం చేస్తూ ఉంటాం. వ్యక్తిగత లైఫ్ తక్కువ, పొద్దున్న లేస్తే ప్రజల్లో కార్యకర్తల్లో వాళ్ళ పనుల మీదే మేము ఉంటాం. మాకు వేరే వ్యక్తిగత బిజినెస్ నాకైతే లేదు, ఓన్లీ ప్రొఫెషన్ ఉన్నది. ఇప్పుడు మా అబ్బాయి చూసుకుంటుండు. ముఖ్యంగా మీ నామినేషన్ ఎప్పుడు అనుకుంటున్నారు? దానికి 14th అనుకుంటున్నాను నామినేషన్. ముహూర్తం కానీ ఏమన్నా ప్లాన్ చేశారు? 14th అంటే రవిశంకర్ ప్రసాద్ యూనియన్ నామినేషన్ రావచ్చు, వచ్చే అవకాశం ఉన్నాయి. రెండోది మనకు ఆ రోజు 3-4 వేల మంది కార్యకర్తలతో నామినేషన్ చేయాలని నా కోరిక. ఆ విధంగా అవుతుంది కూడా. ఒకే ప్రచారం, మరోవైపు కార్యకర్తల మీటింగ్స్, సాయంకాలం దాకా ఈ ప్రచారం అయిన తర్వాత అందరి కోసం రివ్యూ చేయటం. మీరు గతంలో ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా కొంచెం సింపతి కూడా గెయిన్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు మొన్న కూడా మీరు జస్ట్ 1.5% ఓట్లతోనే ఓడిపోయారు. దానికి సంబంధించి ఏమైనా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతాం? ప్రజల్లో మాత్రం ఒకటి మార్పు ఉన్నది. లాస్ట్ టైము ఓటు వెళ్ళేది నుండి ఒక పశ్చాత్తాపం ఉంటుంది. ఒకటి ఏంటంటే గతంలో గెలిచినట్టు ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఏముంది, ఎట్టున్నది అని చూడాలి మనం. అంటే నేనుగా కాదు, పబ్లిక్. నేను చాలా చోట పోతా కదా, వాళ్ళు అంటారు మాకు మా ఎమ్మెల్యే ఎవరంటే అంటారు, చూడలేవాళ్ళు. అది చాలా అంటే క్షమించరాని విషయం అది. ఎందుకంటే ప్రజాప్రతినిధి మీరు పని చేయండి, చేయకపోతే తర్వాత సంగతి. కానీ వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలనేటువంటి ఒక బాధ్యత ప్రజాప్రతినిధి ఉంది. సో ఇవన్నీ మనకు కలిసి వస్తాయి. సింపతి ఒక ఫ్యాక్టర్ ఉంది. ఒకవైపు పర్ఫార్మెన్స్, ఇన్కంబెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవన్నీ కలిసి వస్తే సింపతి కూడా ఇటు ఆల్సో మైండ్ డెఫినెట్గా ఉంటుంది. చాలామంది నన్ను అడిగారు ఎమ్మెల్సీగా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తుంది సార్ అంటే. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ప్రజలతో డైరెక్ట్గా మాకు సంబంధాలు ఉంటాయి. ప్రజాసేవకు డైరెక్ట్ ఎమ్మెల్యేనే బెటర్ అవుతుంది. ఎమ్మెల్సీ ఒక మేధావి వర్గానికి ఒక ఫోరంలో
ప్రభుత్వం చేసేటువంటి విధానాల మీద మాట్లాడి ప్రభుత్వం సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఎమ్మెల్యేగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 76,000 మంది నాకు గతంలో ఓడి మీద 1.5% ఓడితో ఓడిపోయాను. ఆ 76,000 మంది యొక్క ఏదైతే లాస్ట్ టైం ఓటేశారో వాళ్ళని ఆదరించడానికి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా వచ్చాను. నారపరాజు రామచంద్రరావు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్నారు, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా అందరికీ సుపరిచితుడు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా, యువమోర్చా నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఇప్పుడు హైదరాబాద్ బీజేపీ నగర అధ్యక్షుడిగా రామచంద్రరావు పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. మొదటి జాబితాలో బీజేపీ ప్రకటించిన జాబితాలోనే మల్కాజ్గిరి అభ్యర్థిగా రామచంద్రరావు పేరుంది. తనను అభ్యర్థిగా ప్రకటించిన మొదటి రోజే 10,000 మంది కార్యకర్తలతో రామచంద్రరావు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో నియోజకవర్గ సమ్మేళనం నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, మృదు స్వభావం, అందరితో కలుపుగోలుతనం రామచంద్రరావును ప్రజలకు చేరువ చేశాయి. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన రామచంద్రరావు కేవలం 2,800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరాశ పడలేదు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న కసి పెరిగింది, కానీ ఓడించారన్న కోపం ఆయనలో లేదు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ప్రజా మద్దతుతో విజయం సాధించారు. బీజేపీకే వేయాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు బీజేపీకి వేసి బీజేపీని గెలిపించాలి. ఆ సమస్యలు తీరుస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను, ఖచ్చితంగా బీజేపీకే వేయాలి ఓటు అనేసి. ప్రచారం చేసేందుకు నాయకులు తిరుగుతున్నారు. ఇప్పుడు మస్తు చాలామంది నాయకులు వచ్చారు మా కాలనీకి. మేము బీజేపీ నాయకుడిని మల్కాజ్గిరి నుంచి వెళ్ళి రామచంద్రరావుని ఎన్నిక చేసుకుందామని అనుకుంటున్నాము. ప్రజాప్రతినిధులు ప్రజలను కలుసుకోవడం గొప్పగా భావించే రోజులు, కానీ రామచంద్రరావు తన ఇంటిని కార్యాలయంగా మార్చారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ఇంటి వద్దే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. పార్టీలకు అతీతంగా ఆయన వద్దకు క్యూ కడతారు జనం. కష్టంలో ఉన్నానంటూ వచ్చిన ఏ మనిషికైనా తానున్నానని ధైర్యం చెబుతారు. ఇప్పుడు సమయం 8 అయింది. మల్కాజ్గిరి అభ్యర్థి రామచంద్రరావు దీనికి సంబంధించి ప్రచారానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అయితే ఈరోజు ఏ విధంగా ప్రచారం జరగబోతుందో మనం చూద్దాం. మల్కాజ్గిరి వికాసము కేవలం బీజేపీతో సాధ్యము అని చెప్పేసి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయం చేజారింది. అల్వాల్ ఓట్లే ఫలితాన్ని తారుమారు చేశాయి. అందుకే ఈసారి అక్కడే ఫోకస్ పెంచారు. అల్వాల్ సర్కిల్, నేరేడ్మెట్, వినాయక్ నగర్, మౌలాలి ఈస్ట్, ఆనంద్బాగ్, గౌతమ్ నగర్, మచ్చబొల్లారం, అల్వాల్ వెంకటాపురం డివిజన్లలో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం కోసం కుటుంబ సభ్యులు సైతం అహర్నిశలు కష్టపడుతున్నారు. తండ్రికి తగ్గ తనయ్యగా రామచంద్రరావు కుమార్తె ఆముక్త గడప గడప ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. చాలా ఆవేదన ఉంది ప్రజలలో. ఏం చేయలేదు ప్రభుత్వము, వాళ్ళ కరెంట్ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ చాలా ఆదరిస్తున్నారు బీజేపీని. మహిళల నుంచి కూడా చాలా ఆదరణ వస్తుంది. ఏమీ చేయలేదు, రోడ్లు అలాగే ఉన్నాయి. అసలు ఏ మార్పులు రాలేదు ఈ 4 ఏళ్లలో. తప్పకుండా బీజేపీ ఈసారి వస్తుందని నమ్మకం ఉంది. నాన్నతో పాటు మేము అన్ని తిరుగుతున్నాము. అల్వాల్, మచ్చబొల్లారం, తర్వాత మల్కాజ్గిరిలో అన్ని ఏరియాలో తిరుగుతున్నాము. స్పందన చాలా బాగుంది. తప్పకుండా ఈసారి బీజేపీ వస్తుందని ఆశిస్తున్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మినీ ఇండియాగా పేరుగాంచింది. ఏపీ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరి మద్దతు కూడగట్టేందుకు రామచంద్రరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులంటున్నారు. రామచంద్రరావును గెలిపిస్తే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఇక్కడ ప్రచారం చేస్తున్నాయి. అయితే గత పాలకులు ఏ విధంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేశారో మనతో మాట్లాడతాను. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు సార్, చెప్పండి ఏ విధంగా సమస్యలు ఉన్నాయి మీకు? అసెంబ్లీ, మన మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు వాటర్లో అంతా కల్తీ వాటర్ వస్తుంది. ఇంకా అపార్ట్మెంట్లకు చాలా కష్టం. 5% ట్యాక్స్, ఇప్పుడు ఇంటి ట్యాక్స్ 18% చేస్తున్నారు. కస్టమర్ రిటైర్మెంట్ పర్సన్ ఉన్నారు అందులో చాలా మంది. ముఖ్యంగా యూత్ విషయంలో ఏమైనా తీరిని అనుకుంటున్నారు? మాకు ఇప్పటివరకు మా కార్పొరేటర్ ఎవరో తెలియదు. మా కార్పొరేటర్ ఇప్పటివరకు మా ఏరియాకి వచ్చిందే లేదు. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు. గత ఎన్నికల్లో కాసుగుస్తో ఓట్ల తేడాతో 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు రామచంద్రరావు. మరి ఆయన కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ఈసారి ఏం ఆలోచిస్తున్నారు? నిజమే, అది మేము చాలా గమనిస్తున్నాము. మరి అదేవిధంగా మరి నిజంగా ఎన్నుకోబడ్డ అభ్యర్థి మరి కనకారెడ్డి గారు మరి అటువంటి ప్రయత్నం చేసినట్టు మేమైతే ఇక ఎక్కడ చూడలేదు. ఆయన ముఖం కూడా మా ఏరియాలో ఎవరు కూడా సరిగ్గా చూడలేదు.
అందుకని చెప్పేసి మేము ఇప్పుడు ఆలోచన చేస్తున్నాము. ఖచ్చితంగా మరి మేము ఇంతకుముందు మరి ఇంతకుముందు కనకారెడ్డి గారికి మరి ఇంతకుముందు మరి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మేము ఓటు వేసి మేము చేసి చాలా తప్పు చేసినామని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా మరి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే మరి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, అభివృద్ధికి తోడ్పడతాడని చెప్పేసి మేము ఖచ్చితంగా. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనికి తోడు మద్యం దుకాణాలు ఎక్కువగా ఉండడంతో ఆవేదనకు గురవుతున్నామంటున్నారు మహిళలు. మీకు ఇప్పటివరకు ప్రచారం చేశారు, ఏమనిపిస్తుంది? బాగా బంధన వస్తుంది ప్రజల మొహంలో, అదేవిధంగా వారి చేతులు ఉప్పుతం అవన్నీ చూస్తూ ఉంటే ఈసారి ప్రజలు బీజేపీకే ఓటేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నది. నిజంగా ఈసారి కాలనీలో తిరుగుతున్నా కూడా, బస్తీలో తిరుగుతుంటే సౌండ్కి బయటకు వస్తారు, కానీ కాలనీలో తిరుగుతుంటే కూడా వాళ్ళ బాల్కనీలో వచ్చి ఇంటి బయటకు వచ్చి వాకిట్లో వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్తున్నటువంటి యొక్క సంఘటన చూస్తూ ఉన్నాం. మహిళా బ్యాచ్ ముందు పోతుంది, వాళ్ళ బొట్టు పెడతా ఉంటే వాళ్ళు కూడా చాలా పెద్ద రెస్పాన్స్ ఇస్తారు. ఇటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు రోడ్ల సమస్య ఒకటి, తర్వాత నీటి సమస్య ఒకటి, అదేవిధంగా పారిశుద్ధ్యం ఏదైతే ఉండాలి అవి లేదు, ఇక్కడ క్లీన్లీనెస్ లేదు, స్వచ్ఛ భారత్ అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు అనేది మనకు పక్కా అనిపిస్తుంది. మనం ఇప్పుడు నించున్న స్థలంలో కూడా అన్ని చూడ ఎక్కడ కూడా అన్ని డెబ్రిస్గా మనకు కనబడుతూ ఉన్నది, చెత్త కనబడుతూ ఉన్నది. వీటన్నిటి కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క ఒకేపు జిహెచ్ఎంసీలో గెలిచినటువంటి యొక్క కార్పొరేటర్లు, మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ రాష్ట్రంలో నాయకులు కానీ ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేశారని చెప్పి భావిస్తూ ఉన్నారు. రామచంద్రరావు తన ప్రచారంలో భాగంగా గడప గడపకు ప్రచారం చేస్తూనే దుకాణదారులను అడిగి ముద్రా బ్యాంక్ లోన్ల గురించి ఆరా తీస్తున్నారు. ఇస్త్రీ బండి వద్ద ఇస్త్రీ చేశారు, ద్విచక్ర వాహన మరమ్మతులు చేశారు, వెల్డింగ్ షాప్లో వెల్డింగ్ చేసి కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. మల్కాజ్గిరిలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారని, వారందరికీ సరైన ఉపాధి, ఇతర సౌకర్యాల కల్పన కోసం కేంద్రం వివిధ పథకాలు తీసుకొచ్చినా కేసీఆర్ ప్రభుత్వం గండి కొడుతోందని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. మల్కాజ్గిరిలో పాలకులు మారినా ప్రజల పరిస్థితి మాత్రం అక్కడే ఉందని రామచంద్రరావు ఆవేదన. పార్కులు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. తన ప్రాధాన్యతలు ప్రజలకు వివరిస్తున్నానని, వారే తీర్పు చెప్పాలని అంటున్నారు. ప్రధానంగా మీరు ఇప్పుడు ఓటర్లలో ఉదయం నుంచి మీరు పర్యటిస్తున్నారు, రకరకాలకు కలిశారు, ఎటువంటి, మేము కూడా చాలామంది ప్రశ్నించాము, మౌలిక వసతులు అనేది అయితే కల్పన చాలా ఘోరంగా ఉందనేది చెప్పవచ్చు. నష్టం ఇది, ఎందుకంటే మల్కాజ్గిరి సిటీకు ఆనుకుని ఉన్నటువంటి యొక్క గతంలో మున్సిపాలిటీ ఇది. ఇప్పుడు సిటీలో జిహెచ్ఎంసీలో ఒక భాగంగా దీన్ని కల్పన జరిగింది. ఇక్కడ అందరూ కూడా మధ్యవర్తి తరగతి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇది ఒకప్పుడు గ్రామము, గ్రామం నుంచి మున్సిపాలిటీ, మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒక భాగం. ఈ మల్కాజ్గిరి అసలు 9 డివిజన్స్ ఉన్నాయి. ఈ 9 డివిజన్స్ కూడా మీరు చూస్తే దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కౌకూరు, యాపురాలు ఇవన్నీ కూడా నేరెడ్మెట్టు, ఇటు అల్వారు, ఇటు మల్కాజ్గిరి సభ్యులు కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్రామ పంచాయతీ గతంలో అప్పుడు ఉన్నటువంటి ఒక రోడ్ స్ట్రక్చర్స్ ఆ విధంగా అప్పుడు లేఅవుట్లు చేశారు, వాళ్ళ ఇష్టం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అంతా పెరిగిన తర్వాత, రోడ్ వైడింగ్ చేసిన తర్వాత ట్యాక్సులు పెంచిన తర్వాత వీళ్ళకి ఏం సౌకర్యాలు ఇస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు ట్యాక్స్ స్ట్రక్చర్ మల్కాజ్గిరిలో చూస్తే నిజంగా బంజారా హిల్స్ లేని ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత ఫెసిలిటీ ఏముంది వాళ్ళకు? వాళ్ళ ఇంటి ముందు అదే గుంటగారి రోడ్డు, అదే వాటర్ ప్రాబ్లము. ఇప్పుడైతే కొద్దిగా 4 రోజులకు ఒకసారి వస్తుంది, గతంలో అయితే వారం రోజులకు 10 రోజులకు నీళ్ళు వచ్చేది. ఎక్కడి నీళ్ళు తీసుకోవాలి వీళ్ళు? స్నానం ఎట్లా చేయాలి? బట్టలు ఎత్తు కుట్టుకోవాలి? ఈ రకమైనటువంటి సమస్యలు ఉండే. తర్వాత ఈ మార్నింగ్ పూట చాలా లంగ్ స్పేసెస్ లేవు, పార్కులు చిన్న చిన్న పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సఫీల్ కూడా చెరువు ఉన్నది, సగం మంది ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ వాకింగ్కి వస్తారు. లాఫింగ్ క్లబ్ ఒకటి ఉంది. మీరు మార్నింగ్ వస్తే వాసన ప్రధానమైన కారణం ఏంటంటే పక్కన ఉన్న డ్రైనేజెస్ అంతా కూడా వచ్చి దీంట్లో కలుస్తుంది. సివరేజ్ సిస్టమ్ సరి లేదు ఇక్కడ. ఇక్కడ సివరేజ్ సిస్టమ్ పట్టించుకున్న లేరు, దీంట్లో చెరువులు వదిలేస్తారు. ముఖ్యంగా దీనికి ఒక ఆనకట్ట కట్టి లోపల ఈ దుర్గామాత కానీ వినాయకుడు కానీ వేస్తారు. అది ఇమీడియట్గా క్లీన్ చేయాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీ మన ట్యాంక్ బండ్ చేస్తుంది కదా, ఇది మినీ ట్యాంక్ బండ్. ఇక్కడ చేయరు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ అప్పుడు తీసిన వినాయకులు, దుర్గామాత ఇంకా అట్నే పడి ఉన్నాయి. దాంతో పాటు వచ్చినటువంటి ఒక ప్రసాద ఇవన్నీ కూడా ఏవైతే పత్రాలు గీతలు అన్నీ కూడా అట్నే ఉండిపోయి కుళ్ళి వాసన వస్తుంటుంది.
మార్నింగ్ కూడా మన ఆరోగ్యం బాగుండడానికి వచ్చినప్పుడు ఎంత వాసన వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చాలా నెగ్లెక్ట్ అయినటువంటి ఒక ఇది ఉంది. ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించారు, టీడీపీని గెలిపించారు, మన టీఆర్ఎస్ని గెలిపించారు. మాకు ఈ పార్టీలు ఏం చేసినాయనేది అన్ని పార్టీల మీద జనానికి విరక్తి పుట్టేటటువంటి ఒక రీతిలో ఈరోజు మల్కాజ్గిరి ఉన్నది. అంటే మీరు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకొక 2.5 ఏళ్ళు మీకు ఉంది. గతంలో మీరు కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయారు, మరలా ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు మళ్ళీ ప్రజాక్షేత్రం రావాలనుకుంటున్నారు? అదే ఎగ్జాక్ట్లీ, నాకు గతంలో ఇక్కడ 76,000 వచ్చినాయి ఓట్లు. అంటే 76,000 మంది ఈ మల్కాజ్గిరి ఏరియాలో నాకు ఆదరించారు. ఆదరించినప్పుడు నాకు ఇక్కడ సేవ చేయాలంటే అవకాశం కొద్దిగా మిస్ అయిపోయింది. సరే ఎమ్మెల్సీగా గెలిచాను. ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు నేను ఈ యొక్క ప్రాంతంలో కూడా నాకు ఓట్లు బాగా వచ్చినాయి. నేను మా ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా నేను ప్రోటోకాల్ కాన్సెస్సీ నేను మల్కాజ్గిరి పెట్టుకున్నా. ఇక్కడ అన్ని కార్యక్రమం నన్ను పిలవాలి, కానీ ప్రభుత్వం కార్యక్రమం నాకు చెప్పరు, కొన్ని ఇళ్ళు పిలవరు, ఇనాగ్రేషన్కి పిలవరు. అయితే ఏమైపోతుందంటే ఒక ఎమ్మెల్సీగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం తక్కువైపోయినాయి. కౌన్సిల్లో ఇష్యూస్ మాట్లాడే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. మీకు ఒక ఇంటలెక్చువల్ ఫోరంగా మారిపోయింది కౌన్సిల్. ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వానికి ఒక అడ్వైజరీ బాడీ కిందనే మారింది, కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఎమ్మెల్సీగా ఉండట్లేదు. ఇక 76,000 మంది నాకు ఓటేసిన తర్వాత వారికి సేవ చేయాలనే నాకు కోరిక. నాకు ఎమ్మెల్సీ నిధులు ఖర్చు పెట్టలేని పరిస్థితి కూడా ఉందా మీకు? నాకు హయ్యెస్ట్ ఖర్చు నాదే, ఎందుకంటే నాకు 8 జిల్లాలు అంటే ఇప్పుడు అప్పుడు 3 జిల్లాలు, ఇప్పుడు 8 జిల్లాలు. మా 8 జిల్లాలో ఒకటినే ఎమ్మెల్సీ నేను, కానీ మా కార్యకర్తలే లైట్లు లేవనో లేకుండా రోడ్ అని చెప్పేసి నాకు 3 కోట్ల రూపాయలు ఒక్క 2 నెలలు అయిపోతాయి. ఏ ఒక ఎమ్మెల్సీ కానీ ఏ ఒక ఎమ్మెల్యే కానీ నాకు ఫాస్ట్గా సీడిఎఫ్ ఖర్చు చేయాలంటే ఎవరు కాదు, 100% సీడిఎఫ్ యూజ్ చేసినటువంటి ప్రజాప్రతిని నేనే ఒకనే. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన మేము చూడలేదు, చాలామంది ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు అనేది కొంతమంది చెప్తున్నారు, ఇది ఎలా అనిపిస్తుంది? అయితే ఎమ్మెల్యే ఒక ఎట్లుండాలంటే నిజంగా ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు మా ఎమ్మెల్యే ఈయన అని తెలుసుకునే ఉండాలి కదా. మా ఎమ్మెల్యే ఎవరు అని గుర్తించలేని ఒక పరిస్థితి వచ్చిందంటే మల్కాజ్గిరికి అంతగా దౌర్భాగ్య స్థితి ఏముండదు. మిమ్మల్ని కూడా ఈరోజు ప్రశ్నించింది, ఎవరు వచ్చినా మాకు ఇక్కడ డ్రైనేజీని బాగు చేయట్లేదని ఒక స్లమ్లో అడిగిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది, ఏ విధంగా వాళ్ళకి సంబంధ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు? ఇది ఆవేదన, ఇది ఆవేదన, ఇది ఎంతంటే వారి యొక్క ఆవేదన. ప్రతి ఒక్కరు వస్తారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాగానే మళ్ళీ వస్తారు ఎలక్షన్స్కు, ప్రతి ఎలక్షన్కి వస్తారు, జిహెచ్ఎంసీ వస్తారు, అన్ని ప్రామిస్ చేస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ పట్టించుకోరు అన్న కరెక్ట్, అది నేను కూడా భావిస్తాను. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వారి ఓట్లు వాళ్ళు 5 ఇయర్స్కి ఒకసారి వేస్తారు, 5 ఇయర్స్కి వేసిన తర్వాత ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా. పని చేయనప్పుడు వాళ్ళకి ఓటు పని ఎందుకు వేస్తారు మీరు? మళ్ళీ వాళ్ళకి వేస్తారు ఓట్లు మీరు? మోడర్న్ సైన్స్ డెవలప్ అయింది, కెమికల్ పౌడర్స్తో ఇటు జల్లుతే దీంట్లో ఉన్నటువంటి ఒక ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో అని పోతాయి. ఈరోజు సిటీలో నగరాల్లో లేక్స్లో గుర్రం డెక్కలు ఉన్నాయి. ఇక్కడ అదృష్టానికి గుర్రం డెక్కలు ఇక్కడ అన్నీ లేవు మీకు కనబడుతుంటే. ఇంత దారుణమైనటువంటి ఒక ఈ పరిస్థితి చేశారంటే మంచి లేక్ని పర్యావరణం పాడు చేశారు, చెట్లు నరుపుతున్నారు, కబ్జాలు పెడుతున్నారు, ఇవాళ లేక్స్ పచ్చిన ఎఫ్టిఎల్స్ని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కడతా ఉన్నారు ఇల్లు. మన అవన్నీ కూడా సిటీలో ఆలోచించే తర్వాత మల్కాజ్గిరి వన్ ఆఫ్ ది రేపు December 8 జరిగే ఎన్నికలకు సంబంధించి మీరు 14 నామినేషన్ వేస్తానని ఇప్పటికే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేస్తానని హామీ ఇస్తున్నాను? నేను ప్రజలకు ఒకటే హామీ చేస్తున్నాను, మీ సమస్యలు తీసుకువస్తే నేను దానికి పోరాటం చేసేటటువంటి ఒక మనస్తత్వం నాది. మీకు ఎప్పటికైనా నేను అవైలబుల్లో ఉంటాను. మా ఎమ్మెల్యే ఎవరు, మా ఎమ్మెల్యే కనబడలేదు అనేటువంటి కంప్లైంట్ని రానియను, పిలిస్తే పలికేటటువంటి ఒక నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. అంతేకాకుండా మల్కాజ్ ప్రజలు కోరుతున్నాను, మీరు గతంలో చాలామంది అవకాశాలు ఇచ్చారు, ఈసారి బీజేపీకి ఏంటి మార్పు చూడండి, బీజేపీ ద్వారానే మల్కాజ్గిరి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నినాదంతో ఈరోజు మల్కాజ్గిరి దగ్గర మేము పోతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ సెటిలర్స్, బ్రాహ్మిన్స్, తమిళియన్స్, డిఫరెంట్ వర్గాలకు సంబంధించిన ఎక్కడ లేని నియోజకవర్గాలకు సంబంధించిన క్లబ్ అంతా ఇక్కడే ఉన్నట్టు. మొత్తం దేశం అంతా లఘు భారత్, ఇది లఘు ఇండియా, బిని ఇండియా. ఇక్కడ బెంగాలీస్ ఉన్నారు, కేరళస్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, బీహారీస్, ఉత్తరప్రదేశ్, ఎక్సైజ్ మెన్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇది లఘు లీడర్ అంటే ఇక్కడ ఓటింగ్ సరళి అనేది, ఇది భారతదేశం ఓటింగ్ సరళి ఇక్కడ మీకు కనబడుతుంది. సో కాబట్టి అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మల్కాజ్గిరి డెవలప్ కావాలని చెప్పి నా కోరిక.
మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎవరెవరికో అవకాశం ఇచ్చారు, ఈసారి మాత్రం నాకు ఒకసారి ఇచ్చి చూడండి అంటున్నారు రామచంద్రరావు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఉన్న మౌలిక వసతుల కల్పన విషయంలో నా వంతు చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన చెప్తున్నారు. మరో మా ఎమ్మెల్యే కార్యక్రమంతో మీ ముందుంటుంది టీవీ 5.